రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు నిప్పులేందే పొగ రాదు అంటారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక మాజీ ఎమ్మెల్యే అది కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉమామహేశ్వరరావు గారి విషయంలో ఇప్పుడు ఒక సంచలన ప్రచారం నడుస్తోంది ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు వైసీపీలో చేరబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇది వాస్తవమా కాదా అనేది అతి త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తునైతే ఒక ప్రచారానికి తెరలేపింది ఈ అంశం అంటే ఉమా మహేశ్వరరావు గారు గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నా ఎంత అగ్రెసివ్గా ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీలో ఒక కీలక పాత్ర పోషించారు అలాగే కొద్ది రోజుల క్రితం స్థానికంగా విజయవాడలో స్థానికంగా ఉన్న ఎంపీ ఎవరైతే ఉన్నారో కేశినేని నాని గారి మీద కూడా పెదవి విరిచిన సందర్భం అందరం చూసాం అంటే ఒక బోండా ఉమాగారే కాదు ఆయనతో పాటు బుద్ధా వెంకన్న అలాగే నాగులు మీర వీళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఇప్పుడు బోండా ఉమా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే కొనసాగుతుంది ఎందుకంటే వైసీపీలో ఒకవేళ నిజంగా ఆయన చేర్చుకుంటారా ఎందుకంటే ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి చేరడానికి పెద్ద ఆంక్షలు ఏమీ ఉండవు హ్యాపీగా ఆయన ఈ కండువా తీసేసి ఆ కండువా అప్పేసుకోవచ్చు రాజీనామా లెటర్ ఇచ్చేసి కానీ ఒకవేళ వైసీపీలో చేర్చుకుంటే గతంలో ఆయన చేసిన విమర్శలు గతంలో ఆయన సంధించిన బాణాలు ప్రధానంగా రోజా గారికి ఆయనకి పడిన వాగ్వాదం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా సంచలనమే అప్పుడు అసెంబ్లీ సాక్షిగా జరిగింది అప్పుడంటే వాళ్ళ అధికారంలోనూ వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడంటే వైసీపీ అధికారంలో ఉంది టీడీపీ ప్రతిపక్షంలో ఉంది రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు ఆరోపణలు సరా మామూలే అని లైట్ తీసుకుంటారా లేదంటే ఇటువంటి వారి రాకను వైసీపీలో కొంతమంది వ్యతిరేకించే అవకాశం ఉందా అదే గనక జరిగితే మళ్ళీ గ్రూప్ రాజకీయాలు పార్టీలో అంతర్గత ముసలాలు పెరిగే అవకాశం ఉంటుందా అనేది కూడా ప్రత్యేక ప్రధానంగా తెరమీదక వస్తున్న చర్చ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఆధారంగానే ఉంటుంది మరి బాగుండా ఉమా టీడీపీని వదిలి వైసీపీలో చేరతారా లేదా ఈ వార్త ఓన్లీ స్పెక్యులేషన్ మాత్రమే పనికొస్తుందా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి